ప్రతి ఏటా సంక్రాంతి పండుగల సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ కర్ప ఆధ్వర్యంలో నిర్వహించే సీఏకే క్రికెట్ టోర్నమెంట్ ఎంట్రీ ఫారంలు పొందేందుకు ఈ నెల 20వ తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించినట్లు క్రికెట్ అసోసియేషన్ కర్ప అధ్యక్షులు దేవు మధువీరేష్ తెలిపారు. కాకినాడ వెంకటనగర్లో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రికెట్ టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మధువీరేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు కేవలం కర్ప మండలానికే పరిమితమైన గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ను మరో 4 మండలాలకు విస్తరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏకే ఉపాధ్యక్షులు పవన్ కుమార్, సెక్రటరీ అజయ్ కుమార్, వేములవాడ క్రికెట్ క్లబ్ అధ్యక్షులు మురళీ మహేష్, గుర్జనాపల్లి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా రూరల్ క్రికెట్ డెవలప్మెంట్ కోసమని ఏర్పడిన కర్ప క్రికెట్ క్లబ్ సీఏకే కర్ప క్రికెట్ అసోసియేషన్గా మేము ఒక 5 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం జనవరిలో కడప మండలంలో ఉన్న విలేజెస్ కర్ణాటకకి కూడా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయటం, అది మాకు ఆనవాయిగా కడప గ్రౌండ్లో జరగటం మేము ఇలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది ఒక ఉత్సవంగా మేము చేయటం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం దురదృష్టకరం, వేములవాడకు చెందిన మా తోటి క్రికెటర్, మాతో పాటు క్రికెట్ ఆడిన అబ్బాయి భగవాన్ అన్న అబ్బాయి చిన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ సంవత్సరం ఆ అబ్బాయి పేరు మీద ఈ మెమోరియల్ టోర్నమెంట్ని పెట్టాలని నిర్ణయించాం ఇక్కడ ఉన్న క్రికెట్ మా క్లబ్ సభ్యులందరం. ఈ సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్ని కొంచెం వైడ్గా ఇంకొక 4 మండలాలు దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఒకటి కాకినాడ రూరల్ మండలం, 2 పెదపూడి మండలం, 3 కారులూరు మండలం, 4 కరప మండలం. ఈ 4 ఊర్లో 4 మండలాల్లోనూ విలేజెస్కి మాత్రమే ఈ టోర్నమెంట్లో ఎంట్రీ ఇవ్వటం జరుగుతుంది. అలాగే కాకినాడ రూరల్ మండలంలో వార్డ్స్ కాకుండా ఓన్లీ విలేజెస్కి 7 వార్డ్స్ ఉంటాయి కాకినాడ రూరల్ మండలం, ఆ వార్డ్స్కి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ విలేజెస్కి. అన్ని విలేజెస్లో ఉన్న ప్లేయర్స్ ఏ ప్లేయర్స్ ఏ టీంలోనైనా ఆడే సదుపాయాన్ని ఈ సంవత్సరం మేము కొత్తగా టీం స్ట్రాంగ్గా ఉండటం కోసం మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది రూరల్ క్రికెట్లో ఒక కొత్త అధ్యాయంగా మేము అనుకుంటున్నాం. అలాగే గ్రౌండ్లు కూడా ఇంతకుముందు మీద చాలా బెటర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడానికి మొత్తం కూడా మా టీం అంతా కూడా ఈ సంవత్సరం చాలా ఎఫెక్టివ్గా చేయడానికి మేము అనుకుంటున్నాం. అలాగే నాకౌట్స్కి ఎంట్రీ ఫీజుగా 5,000 రూపాయలు నిర్ణయించాం. మెయిన్ టోర్నమెంట్కి మెయిన్ క్వాలిఫైయింగ్ టైంలో మిగతా మెయిన్ టోర్నమెంట్ది అనౌన్స్ చేస్తాం. టోర్నమెంట్ మేబీ లాస్ట్ వీక్లో డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు 20వ తారీఖు లోపల ఎంట్రీస్ ఎవరైతే వచ్చినాయో వాళ్ళకి మనం ఎంట్రీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 మండలాల్లో ఎవరైనా సరే టోర్నమెంట్ కట్టడానికి కరప్ టోర్నమెంట్ ఆడాలని చాలామంది నాకు ఫోన్స్ వస్తుంటే చాలా ఎక్కువ ఫోన్స్ ప్రతి సంవత్సరం దాని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఎక్కువ విలేజెస్ అందరికీ ఆడించడం కోసమే ఒక 20 రోజులు ఈ టోర్నమెంట్ చేయాలి అని మేము అనుకున్నాం. దాని ప్రకారం ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా చేయాలని, అలాగే భగవాన్ పేరు మీద ఈ టోర్నమెంట్ ఈ సంవత్సరం జరుగుతుంది.